వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. దేశంలో కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారా? అన్నిటికీ మించి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉవ్వెత్తున ఉద్యమాలతో ఎగసిపడిన కమ్యూనిస్టులు కామ్రేడ్లు ఇప్పుడు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడిందా? దీనికి కారణం ఏమిటి? టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ లాంటి పార్టీ నిన్నగాక మొన్న పుట్టి అధికారంలోకి వస్తుంటే ఎప్పుడో పుట్టిన కమ్యూనిస్టులు అధికారానికి దగ్గరగా కూడా రాలేకపోయిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. కమ్యూనిస్టులు అంటే, భారతదేశ కమ్యూనిస్టులు అంటే ప్రపంచంలో చాలా దేశాలకు పరిచయం ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు. భారతదేశంలో కూడా అనేక ఉద్యమాలు నిర్మించారు. మన దగ్గర చూసుకుంటే కూడా సాయుధ రైతాంగ పోరాటం ఏమి, నిన్నటికి 20 ఏళ్ళు ముగిసిన విద్యుత్ ఉద్యమం అయితే, అలాంటి గొప్ప గొప్ప ఉద్యమాలు నిర్మించిన కమ్యూనిస్టులు కాలక్రమేణా ఉనికి కోల్పోతున్నారు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచ స్థితిగతినే మార్చింది మార్క్సిజం సిద్ధాంతం. దాన్ని ఆధారంగా చేసుకొని సోవియట్ యూనియన్లో విప్లవం 2017 వచ్చింది. ఆ మార్క్స్ దాన్ని రాసినప్పుడు ఏమన్నారంటే, ఇదంతా ఉటోపండితను ఇంటలెక్చువల్ ఇది చాలా సాధ్యం కాదని చెప్పేసి అని విమర్శించారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఫిలాసఫర్స్ కూడా విమర్శించారు. ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళందరూ డయాగ్నైజ్ చేశారు ప్రపంచం ఎట్లా ఉందో, వ్యవస్థ బాగా డయాగ్నైజ్ చేశారు. చాలా మంచి ఫిలాసఫర్స్, కానీ ఆపరేషన్ చేయలేకపోయారు. అప్పుడు ఆపరేషన్ పాయింట్ మార్క్స్ తీసుకున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, దీన్ని ఈ పద్ధతిలో మార్చాలి అని చెప్పని రెవల్యూషనరీ వైపు తీసుకొచ్చాడు. అది ఒకటే ఆయన చేసిన గొప్పతనం. ఓకే. ఈరోజు కూడా ఇది మంచిది కాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఇది ఉంది అని చెప్పడానికి వాళ్ళ కారా 2000 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఫిలాసఫర్స్, పాలిటీషియన్స్ అందరి గురించి చర్చించి ఈ మిలీనియం మహనీయులు ఎవరైనా డిస్కస్ చేశారు. ఎంత డిస్కస్ చేశారు చివరికి కారణం మార్చే ఈ మిలీనియం మహనీయుడు అని చెప్పి తెలియజేశారు. అది ఒక వాస్తవం. దాని మీద బేస్ చేసుకొని మేము పనిచేస్తున్నాం. నిజమే, దేశాలే మారినాయి కమ్యూనిస్ట్ వైపు. అసలు ఈ కమ్యూనిస్ట్ ఏడపడి సోవియట్ యూనియన్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళేం పరిపడతారు, లేబరు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి విదేశ విధానం తెలుసా, స్వదేశ ఆర్థిక విధానం తెలుసా అని ఏర్పాటు చేశారు. కానీ ప్రూవ్ అయింది దాదాపు 18-19 దేశాల్లో కమ్యూనిస్ట్ అధికారానికి వచ్చారు. కాబట్టి అదొక రెవల్యూషనరీ చరిత్ర. ఈ హిట్లర్ లాంటి ఇప్పుడు మోడీ ఏ విధంగా అయితే స్లోగన్స్ ఇస్తున్నాడు కమ్యూనలైజ్ చేసి, దానికన్నా మించి ఆయన స్లోగన్ ఇచ్చాడు, సోషలిజం పెరిగించాడు. ఆయన బ్రహ్మాండంగా ఓట్లేశారు, పెద్ద విజేత గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ఫ్యాషిజంకి దారి తీసింది, చివరికి ఆయన పతనం అయిపోయాడు కదా. కాబట్టి ప్రపంచంలో అత్యంత ఖ్యాతకులు, నియంత్రణలు కూడా మట్టుబెట్టిన కలిగిన చరిత్ర ఉంటే అది కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉంది, తప్ప ఇంకొకరికి లేదు. అదొక చరిత్ర. దాని ప్రభావం మన భారతదేశం గురించి పడింది. అంతమంది భారతదేశం స్వాతంత్రం కావాలని చెప్పేసి చెప్పేవాళ్ళు తప్ప సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఇప్పుడు కోరలే. 1917లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విప్లవం వచ్చిందో, అప్పుడు 1920లో కాంగ్రెస్ పార్టీ పరిమిత స్వాతంత్రం అని చెప్పింది. 1920లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఇక్కడ ఈ దేశంలో. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టగానే దున్నేవాడికే భూమి, సంపూర్ణ స్వాతంత్రం కావాలని అడిగాం, సర్వస్వతంత్ర స్వాతంత్రం కావాలని కోరాం ఫస్ట్ రిజర్వేషన్. తర్వాత పెళ్ళుకుంటూ వచ్చింది అనేక పద్ధతులు. గాంధీ మహాత్ముడు సింబల్ ఆఫ్ ది ఫ్రీడమ్, దాన్ని మేము డిస్ప్యూట్ చేయలేం. కానీ ఆయన ఇడలు కూడా మేము కొన్ని చోట్ల తప్పులకు వేసాం. అయితే భగత్ సింగ్ పోరాటం కానీ, గదర్ పోరాటాలు కానీ, తర్వాత కేరళలో ఆవిడ పునఃప్రమ పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఇవన్నీ భారతదేశం అక్కడక్కడ ఇటువంటి పోరాటాలు జరిగినాయి. అది దేశం మొత్తం సమన్వయం చేయడం సాధ్యం కాలేదు. ఆ టైంలో బూర్జువా నాయకుడిగా ఉన్నట్టు గాంధీ మహాత్ముడు దీన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. స్వాతంత్రం వచ్చింది గాంధీ బూర్జువా గాంధీ మహాత్ముడిని మా వాళ్ళు కొంచెం తప్పులను సేవేశారు. ఇప్పుడు దేశం అంతా పొగుడుతుంటే ఆయన రాజీ పడినటువంటి నాయకుడు అని చెప్పేసి నెహ్రూని గాంధీ. ఇప్పటికీ బూర్జువా నాయకుడు అనుకుంటారా కమ్యూనిస్ట్ పార్టీలు గాంధీది? బూర్జువా నాయకుడే ఇప్పుడు కూడా కాదే, నేను కాదనిలే, బిర్లా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటే ఏమంటాం. కానీ ఆయన్ని నెగిటివ్గా పోవాల్సిన పని లేదు. ఇప్పుడు దేశం మొత్తం మీదుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత దేశం అంతా ఉత్సవాలు చేసుకుంటుంటే గాంధీ మాత్రం బొమ్మ కలిసి తగ్గాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే ఆ టైంలో అతని నెగిటివ్గా మాట్లాడుకుని ఉండాల్సింది. అది కూడా మేము రియలైజ్ చేసాం. అదొక ఆస్పెక్ట్. తర్వాత ఇంకా మాకేం లేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది కదా దేశంలో. అప్పుడు గనక మీరు ఆయన వ్యతిరేకించకుండా అంటే మరొక రూపంలో ఒక పార్టీగా అవతరించి ఉన్నట్టయితే వేరేగా ఉండేదా రాజకీయ పార్టీ? రాజకీయంగా పార్టీలు మారాల్సిన పని లేదు, మార్చాల్సిన పని లేదు. ఆ రోజు స్వాతంత్ర పోరాటాన్ని సానుకూల పద్ధతుల్లో తీసుకుని ఉంటే, ఆనాటి నాయకులు కూడా సానుకూల పద్ధతి తీసుకొచ్చి ఉంటే ఒక విధంగా ఉండేది. అసలు స్వాతంత్రం వచ్చిన రోజు మేము జెండాలు ఎగరలేదు కదా.
అందువల్ల అది కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినమాట వాస్తవమే. అయితే ఇంత చేసినా కూడా పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చెప్పండి, పార్లమెంటు ఫస్ట్ పార్లమెంటు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని ప్రారంభోత్సవం చేసింది రామినారాయణ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఓకే, ఇక్కడ ఇక్కడ నుంచి నల్గొండ నుంచి ఎంపికైనట్టు ఏమన్నా నెహ్రూ మీరు కదా చేయాలంటే, అదే భారతదేశం మొత్తం మీద అతి హయ్యెస్ట్ మెజార్టీ గెలిచినటువంటి వ్యక్తి ఉండగా నేను చేయడం ఏంటి, ఏ పార్టీ అయితే మనకి ఎందుకని చెప్పని రావినారాయణని ఆహ్వానించి ఇచ్చారంటే ఇప్పుడు కొంచెం చూసుకోవచ్చు. సో అది చరిత్ర. ఇప్పుడు అంబేద్కర్ చారిత్రక పార్టీ అయినా కమ్యూనిస్టులు చారిత్రక తప్పిదాలతోటే చరిత్రలో కలిసిపోయే పరిస్థితి ఏమైంది? మనం అతీతంగా పుట్టామా, ఆకాశం పుట్టామా? మరి ఎందుకు వాస్తవ దృక్పథాలతో ఎందుకు ఆలోచించలేకపోతున్నా? మార్క్సిస్టులు కానీ లెనినిస్టులు కానీ దానికే వస్తుందా? ఇప్పుడు తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. గాంధీ బాధతో తప్పులు చేసిన వాడే, ఆయన తప్పులు చేయకుండా ఉన్నాడవా? కానీ ఓవరాల్ ఉద్యమం చూసుకుంటాం, అది మానవ బలహీనతలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లాంటప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినప్పుడు సమీక్షించుకొని జాగ్రత్త చేయాల్సి ఉంది. దానికన్నా మించి ఏంటంటే, ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నూతన ఆర్థిక విధానాలు, సామాజిక పరిస్థితులు మార్పులు వచ్చిన తర్వాత మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా? మాకందరికీ దున్నేవాడికే భూమి, అందరికీ ఉద్యోగాలు, ఇళ్ళు, ఆ తర్వాత మాకు ముందు మాకు ఆత్మగౌరవం కావాలా? ఇందిరాగాంధీ ఆత్మగౌరవం కోసం కేసిపోయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది, జనం అంతా కోట్లే సార్. ఆమె పోటీ సెకండ్ టైం పోటీ చేసేటప్పుడు మీరు నియోజకవర్గాల వారికి ఎంత ఇస్తారా డబ్బులు అని అడిగితే అవేమి తెలుసా, 15% ఓట్లు ఇస్తారని పోమని చెప్పింది. ఏ ప్రతి నియోజకవర్గంలో 15% స్టార్ట్ చేస్తారు వాళ్ళ క్యాండిడేట్లకి, 15% స్టార్ట్ అవుతుంది మా అకౌంట్, వాళ్ళది జీరో నుంచి వస్తుంది, అదే నా గిఫ్ట్ అని చెప్పింది. ఓట్ బ్యాంక్ తయారు చేసుకో కరెక్ట్ అంటే, ఎప్పుడైతే అయిందో గ్రామాల్లో భూస్వాములు దళితులకు వ్యతిరేకంగా నిలబడితే దళిత భూస్వాములకు వ్యతిరేకంగా మొత్తం ఒకటయ్యారు. ఓకే, ఆ విధంగా ఇందిరాగాంధీకి పెద్ద లైఫ్ వచ్చింది. అప్పుడు కూడా క్యాచ్ చేయడంలో మాకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత కొన్నాళ్ళైనాక ఇందిరాగాంధీని ఒత్తిడి చేసి రాజభవనాలు రద్దు, తర్వాత భూ సంస్కరణ పేరు మీద తీసుకొచ్చాం బ్యాంకులు జాతీయకరణ. అంటే దానిపైన మాకు భ్రమలు ఎక్కువ పోయినాయి. ఆమె చేసింది బూర్జువా పార్టీ ఎప్పుడు కానీ ఏవి ఏ సంస్కరణ చేసినా వాళ్ళు కొంత లూప్ హోల్స్ పెట్టుకుంటారు వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవడానికి. ఆ లూప్ హోల్స్ పెట్టుకుందే కాబట్టి మీరు అది ఒకటే పట్టుకుంటారు, మీరు ఆ లూప్ హోల్ పట్టుకొని ఇది మంచిది కదని అంటారు. కాదు కాదు, అదే చెప్తున్నా, ఆ లూప్ హోల్స్ ఆ లూప్ హోల్స్ కాదు. దానికి ఏమైంది, ఆ లూప్ హోల్స్ వల్ల ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ నుంచి ఎంతమంది తప్పించుకుంటున్నారు? ఈ మధ్య మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది అనుకోండి, భూస్వాముల భూపోరాటం వచ్చినప్పుడు ఆయన చేసింది కానీ అంత పాత కాగితాల మీద మార్చేసుకున్నారు. దానికోసం మనం 69 భూపాలను సాగించాల్సి వచ్చింది దేశం మొత్తం. ఇవన్నీ చేసాం, బాగానే ఉంది. కానీ రాను ప్రాంతీయ పార్టీలు పెరగడం, రాజకీయాలలో వ్యాపారస్తులు వచ్చి జరపడడం, రాజకీయాలు వ్యాపారీకరంగా మారిపోయినాయి. తర్వాత దాని నుంచి ఈ ప్రాంతీయ పార్టీలు ఏర్పడినాయి. ప్రాంతీయ పార్టీ నుంచి మతం, కులం, సబ్ క్యాస్టులు అనే విధంగా డివిజన్ వచ్చేసింది. డబ్బులు విపరీతంగా మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్కి డబ్బులు దొరకవు, తర్వాత అది క్యాస్ట్ ఫీలింగ్స్ మేము పెట్టుకోలేము, మత ఫీలింగ్ పెట్టుకోలేము. ఈ మూడు ఆయుధాలు ప్రమాదమైన ఆయుధాలుగా మారిపోయినాయి. అది బూర్జువా పార్టీ చేతికి వెళ్ళిపోయినాయి, మా చేత నిరాయుధంగా మిగిలిపోయినాం. దీనివల్ల మేము ఫైట్ చేస్తున్నాం. ఇంత ప్రాంతీయతత్వం వస్తే చాలా ఈజీ, మతం వస్తే ఇంకొక ఈజీ. ఇప్పుడు ప్రాంతీయతత్వం వాళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఈరోజు నీకేం కావాలరా, నీకు అది కాంట్రాక్ట్ కావాలన్నా తీసుకో, ఉద్యోగం కావాలన్నా తీసుకో అని పంపించాడు. ఎంపీటీసీ పొడి చేస్తావా, జెడ్పీటీసీ పొడి చేస్తావా అంటే వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఒకప్పుడు యూత్ మాతో ఎంత ఫైట్ విగరస్ ఫైట్ ఉండేవాళ్ళు అంటే యూత్ స్టూడెంట్స్ 1 ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే, నేను తిరుగుతున్నప్పుడు చూసాను అన్ని సంఘాలు వ్యతిరేకమైన 10 సంవత్సరాల పాటు మేము గెలిచాం. దేశం మొత్తం మీదకి అట్లాంటివి వచ్చినాయి. అయితే స్లోగా సెల్ఫ్ సెంటర్ రాజకీయం. యూత్లో కూడా 60-70% ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు, కాలేజీల్లో కానీ ఎక్కడ వాళ్ళని కూడా కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సిపిఐ లాంటి పార్టీలు కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. అదే మీరు గుర్తుంచుకోవాల్సింది, లేని మాట్లాడు ఎప్పుడో చెప్పాడు, బూర్జువా వర్గం ఇచ్చేటువంటి నినాదాల వెనక నిజమైన అర్థం తెలుసుకోలేనంతకాలం దోపిడీ విధానం కొనసాగుతూనే ఉంటుంది అన్నాడు. మీరు చెబుతున్నారు కదా, మా సిద్ధాంతాలు మేమే తెలుసుకోలేకపోతే